నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. చూశారా, ఊహించినంత జరుగుతూనే ఉంది. కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి అని అధికారులు నెత్తి నొరుగు బాదుకున్నా, పోలీసులు లాఠీలు ఝుళిపించినా చీమకుట్టినట్లయినా అనిపించలేదు. తీరా ఇప్పుడు చూస్తే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా తీరు మారాలి. యువత నిర్లక్ష్యంగా రోడ్లపై బలాదూరుగా తిరుగుతున్నారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది వారి కుటుంబాలను వదిలి సేవ కోసం మనల్ని ఇళ్లలో ఉండమంటే ఉండలేకపోతున్నారు. దీనిని ఏమంటారో మీరే అర్థం చేసుకోండి. ఇకనైనా ఆలోచించండి, కరోనాను తరిమి కొట్టేందుకు మన వద్ద ఆయుధాలు లేవు. ఉన్న వజ్రాయుధం ఒకటే, ఇళ్లలో ఉండటమే. దయచేసి ఇప్పటికైనా పాటించండి. ఇక నేటి ముఖ్యాంశాలు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశం. వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కితాబు. పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు. రెడ్ జోన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు. ఇంటింటి సమగ్ర సర్వే, హెల్ప్లైన్ కేంద్రాల ఏర్పాటు. ఈసీ రమేష్ కుమార్కు ఉద్వాసన. సర్కార్ తీరును తప్పుబడుతున్న టీడీపీ. లాక్డౌన్ను పోలీసు యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోంది. రోడ్లపైకి పురుగు రాకుండా పహారా కాస్తోంది. ఖాతరు చేయని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదల జిల్లా యంత్రాంగానికి కంటిమీద కొనుకు లేకుండా చేస్తుంది. కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా రోడ్లపైకి జనాలు రాకుండా అడుగడుగున పహారా కాస్తుంది. లాక్డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. శుక్రవారం గుంటూరులోని ప్రధాన రోడ్లపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అత్యవసర విధులు నిర్వహించే వారిని మినహా మిగతా అందరినీ కట్టడి చేశారు. ఖాతరు చేయని వారిపై కొరడా ఝుళిపించారు. ఏ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా పంపరు, దయచేసి తెలిపోండి. బండి సిచ్యువేషన్ తెలుసుకోవాలి. ఫాదర్ మదర్కి ఎట్లా ఉందో, నువ్వు నువ్వు ఓల్డ్ గుంటూరు నుంచి ముత్యాలరెడ్డి నగర్ అసలు మేము ఏ చేసి లాక్డౌన్స్ ఉన్న పరిస్థితిగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి మార్నింగ్ 6 నుంచి 9 గంటల లోపు వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్, మెడిసిన్స్ వాళ్ళ ఏరియాలోనే కొనుక్కొని పోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడో ఓల్డ్ గుంటూరు నుంచి లారణలపేట, పట్టాపురం నుంచి మా పాత గుంటూరు అట్లా కాకుండా ఎవరి ఏరియాలో వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్, కిరాణా వస్తువులు, మెడికల్ షాప్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. 9 to 10 మధ్యలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు అలౌ చేస్తాము. 10 తర్వాత మేము ఎవరిని అలౌ చేయము. ఏదైనా హాస్పిటల్ అడ్మిషన్స్, సీరియస్ కేసులు తప్ప ఎవరిని మేము అలౌ చేయము. ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం జగన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణలో వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం వైద్యులు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణలో వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శమని సీఎం చెప్పారు.
ఇదే స్ఫూర్తితో కరోనాని పూర్తి స్థాయిలో నిర్మూలన చేసే వరకు వైద్య సేవలు కొనసాగాలని ఆయన సూచించారు. కరోనా కేసులతో హాట్స్పాట్గా మారిన ఆనందపేటపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. అష్ట దిగ్బంధనంతో కరోనాను కట్టడి చేస్తోంది. వంటంలోని రెడ్ జోన్లతో పాటు ఆనందపేటలో కరోనా కేసుల పెరుగుదల అటు స్థానిక ప్రజలను ఇటు అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. పొన్నూరు రోడ్లోని ఆ ఏరియాలో ఇప్పటికే 8 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా ఆనందపేట నలుదిక్కులా దిగ్బంధించారు. ప్రజలకు ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఆ ఏరియాలో కంట్రోల్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమారును, డీఎస్పీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను స్పెషల్ ఆఫీసర్గా నియమించి స్థానికులందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆనందపేటకు బయటవారు రాకుండా, స్థానికులు బయటకు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. జాగారం రాత్రి అయినా సరే మేము అనౌన్స్మెంట్ మొత్తం ఏం చేసామంటే ఇళ్లలోనే 8 కరోనా రావటంతో దాని మీద కమిషనర్ గారు, తెనాలి ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సీఏ గారు, మెడికల్ హెల్త్, రెవెన్యూ, మున్సిపాలిటీ మొత్తం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఇప్పుడు కమిషనర్ గారు, మా గుంటూరు కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తెనాలి జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, సీఏ గారు, మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్ లాక్డౌన్ పెట్టారు కాబట్టి ఈ ఆనందపేట మొత్తం ఎవరు బయటకు రాకుండా ఎవరింటికి సరుకు కావాలన్నా వాటి పంపిస్తానికి రెడీ చేసి దాంట్లో ఒక 5 కమిటీ వేశారు. ఇలా 5 మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, సెక్రటరీ వారంటీ వాళ్ళని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సరుకులు ఏం కావాలో ఇచ్చేయండి, ఏం కావాలంటే మీరు మీకు మేము మద్దతు ఇస్తాం అనుకున్నా, ఒక దాని గురించి ఒక ఆఫీస్ కూడా పెడతా ఉన్నా రోడ్ మీద పన్ను రోడ్ 5 దగ్గర, దానికి సంబంధించి ఏం కావాలంటే అప్పుడు మేము హెల్ప్ చేస్తాం. ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం అనంతరం తనకు భద్రత లేదని కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రమేష్ కుమార్ ని తప్పిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారు. ఒకవైపు కరోనా వైరస్ యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ ని తొలగించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నప్పటికీ పారిశుధ్య కార్మికులు తమ సేవలను అందిస్తూనే ఉన్నారు. వీరికి మాస్కులు, శానిటైజర్లు, యాప్రాన్లను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవి నగర కమిషనర్కు అందజేశారు. వీటిని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి పారిశుధ్య కార్మికులకు అందజేశారు. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రెవెన్యూ కానివ్వండి, మెడికల్, అదర్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు అందరి సహకారంతో ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక పెద్దలను కూడా ఇన్వాల్వ్ చేసి కమిటీలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల్లో కూడా అవగాహన అనేది కలిగించడం జరుగుతూ ఉంది. సో పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు, అదేవిధంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఏరియాల్లోకి వెళ్ళేసి ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా ఈ పనులు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు అయితే ఈరోజు దాతలు ముందుకొచ్చి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా వరికల రవి గారు ఈరోజు వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మరి దీనికి సంబంధించి కరోనాకు సంబంధించి లాక్డౌన్ సంబంధించి పూర్తిగా సమన్వయం పాటించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరి అలాగే ఈరోజు మనకు తెలుసు, ముఖ్యంగా వైద్య రంగంలో కానీ వైద్య డాక్టర్లు కానివ్వండి, పోలీసుల వ్యవస్థ కానివ్వండి, మరి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, మరి వీళ్ళందరూ ప్రాణాలు తెగించి మన కోసం ఇవాళ బయటకు వచ్చి మన బాగు కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మరి అందుకే ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమకులకి మరి సోదరు రవి గారు, అలానే కొంతమంది మరి వ్యవసాయకులు, దాతలు ముందుకొచ్చి రాజేంద్ర గారు, మరి ఇలాగ దాతలు చాలామంది ముందుకొచ్చి ఇవాళ సుమారుగా 5 లక్షల రూపాయలు కిట్స్ కార్మికుల కోసం, మరి ఇవాళ యాప్రోస్ కానివ్వండి, మాస్కులు. శారదా కాలనీ, రత్నపురి కాలనీలోని 3,000 మంది నిరుపేదలకు ఈరోజు కూరగాయలు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత డైమండ్ బాబు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సేవా సభ్యులు పాల్గొన్నారు. 50వ డివిజన్లో ఇంటింటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేశారు.
కరోనాతో కష్టాలు పడుతున్న పేదలకు తమ వంతు సాయం అందించామని డైమండ్ బాబు వివరించారు. ఈ రోజు 51 డివిజన్ శారదా కాలనీ, రతనపురి కాలనీ ఈ ఏరియా మొత్తంలో కూడా సుమారుగా 3,000 కుటుంబాలకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా వాళ్ళకి ఏదో లబ్ధి చేకూరుత అనేది కాదు, కానీ మా వంతు మేమేదో ఒక సేవా దృక్పథంలో భాగంగా వృతాభక్తిగా ఒక చిన్న చేయుతనివ్వాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి యువకులందరూ కూడా అండగా నిలబడి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యాచరణ కార్యక్రమాలకి, లాక్డౌన్ కార్యక్రమాలన్నిటికీ కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వన్ని తెలివి తక్కువ నిర్ణయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వైసీపీ ఆర్డినెన్స్ లేవి చట్టపరిధిలో నిలబడవని చెప్పారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ది చారిత్రాత్మక నిర్ణయమని, 7 కోట్ల మంది ఏపీ ప్రజలను రమేష్ రక్షించారని మాజీ మంత్రి దేవినేని ఉమ కొనియాడారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్టెక్ జోన్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు మెట్టెక్ జోన్ నుంచే పీపీఈలు, మాస్కులు సరఫరా చేస్తున్నారని చెప్పారు. వైసీపీ అహంకారంతో మెట్టెక్ జోన్ను 10 నెలలు నాశనం చేశారని, రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు పాల్పడుతుందని అన్నారు. చాలా దుర్మార్గం, చాలా అమానుషం. ఇవాళ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఆయన నిర్ణయం తీసుకొని ఇవాళ ఎన్నికలో ఆగినాయి కాబట్టి ఈ కరోనా బారిన పడకుండా కోట్లాది మంది ప్రజల్ని ఆయన కాపాడాడు. ఇవాళ ఆయన దేవుడితో సమానం. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. ఈదురుగాలు వర్షాలతో కళ్లాల్లోని పంట నష్టపోయిన రైతులను యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలన్నారు. పండలేదు, పండితే దాని కళ్లాల్లో ఉంది. కళ్లాల్లో ఉంటే ఇవాళ తడిసి ముద్దయిపోయింది. ఇవాళ అరటి, మామిడి, మరి నిమ్మ కానీ, జామ పండ్లు తోటలు కానీ కూలిపోయి పొలం మీద పడిపోయి ఎటు పనికి రాకుండా పోయినటువంటి ప్రమాదంలో ఉంది. ఇవాళ వరి కళ్ళాల్లో ఉంటే తడిసి ముద్దయినటువంటి పరిస్థితి. వీళ్ళని ఏ విధంగా ఆదుకోగలుగుతారు, ఏ విధంగా భరోసాని ఇవ్వగలుగుతారు? రైతు అనేవాడు పూర్తిగా కూలిపోతే మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కాదు, భారతదేశానికి పెద్ద పను ప్రమాదం రాబోతూ ఉంది. అందుకోసమే మేము మోడీ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పలు దఫాలు డిమాండ్ చేయడం జరిగింది. ముందుగా మీరు నిరుద్యోగుల్ని, వలస కార్మికుల్ని భరోసా కల్పించే విధంగా, వాళ్ళకి సురక్షితమైనటువంటి ప్రాంతాలు చేరే విధంగా, పేదవాడు బయటికి రానప్పుడు వాడికి కావాల్సినటువంటి కనీస అవసరాలు సమకూర్చండి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో నిన్న రైతాంగానికి తక్షణమే ఆర్థిక పరమైనటువంటి మానసిక ధైర్యాన్ని, భరోసానిచ్చే విధంగా మీరిళ్లలో కూర్చొని మన్ కీ బాతో, లేదా నేను యోగా ద్వారాగా ప్రజల్ని మానసికంగా సంసిద్ధులు చేస్తానో, లేదా 3 రోజులకోసారి వచ్చి టీవీలో మాట్లాడతానని ఆయన ఈయనదో సమీక్ష సమావేశాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాత్రం మరొక పెను ప్రమాదం పొంచి ఉంది. వైసీపీ 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కృష్ణారెడ్డి డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారు 1,600 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి దయాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, లాక్డౌన్ అతిక్రమించకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలంతా ఇబ్బంది పడుతున్న సందర్భంగా అది ఉధృతం కాకుండా ఉండటం కోసం గత 20 రోజుల నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అందువలన ప్రజలందరూ నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేకతోటి సుచరిత గారు, గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు మేకతోటి సుచరిత గారు, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, మా అన్నయ్య తాడిశెట్టి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 48వ డివిజన్లో మేము, గ్రామ పెద్దలు, మరియు రామచంద్ర బ్రదర్ సుబ్బారావు గారు, అలాగే
మేకతోటి దయాసార్ గారి సహకారంతో ఈ డివిజన్లో ప్రజలందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. లక్ష్మీపురం రుక్మిణి షాపింగ్ మాల్ ఆద్రాన చంద్రమలయ నగర్లోని పేదలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. రుక్మిణి షాపింగ్ మాల్ ఆర్గనైజర్తో పాటు సిబ్బంది ఈ వితరణ కార్యక్రమాలు సాగించారు. కరోనాతో రోజువారీ జీవనం దుర్భరమైన పేదలకు రుక్మిణి షాపింగ్ మాల్ తరపున నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. మరింత మంది పేదలకు బాసటగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నామని, తమ ఫోన్ నెంబర్ల ద్వారా పేదలు సాయం పొందాలని ఆర్గనైజర్ కోరారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా నుండి ఎంతో మంది సఫర్ అవుతూ ఉన్నారు. దీనిలో భాగంగా మన గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి లాక్డౌన్ సిస్టాన్ని ఇదవుతూ ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇది ఎంతకాలం ఇట్లా జరుగుతూ ఉంటుందో అనేది అది కూడా ప్రశ్నార్థకంగానూ ఉంది. ఇప్పుడు ఈ క్రమంలో భాగంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. నిత్యావసర సరుకులు కానివ్వండి, పండ్లు, కూరగాయలు, అలాగే మెడికల్ అసిస్టెన్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా మేము ఇచ్చామండి. దాన్ని అందరూ కూడా ఫోన్ నెంబర్స్ని వినియోగించుకొని మీ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ప్రాథమికంగా జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనా వైరస్ నివారణ సాధ్యమవుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గోపాలన్ వెల్లడించారు. కేవలం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే కరోనా వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే కరోనా నియంత్రణకు ఐసోలేషన్ ఒక్కటే సరైన మార్గమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో లభించే సౌకర్యాలను మాత్రమే వినియోగించుకుని కరోనాకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఆహారం మనం తక్కువ తీసుకొని అయినా సరే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే రేపు తినడానికి ఏమీ ఉండదు. సో అందుకని చిన్న చిన్న విషయాలకి మనం తప్పులు చేయొద్దు. అలాగే డాక్టర్లు అందరూ మేము ఇప్పుడు ఫోన్ ద్వారా మీకు అన్ని మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నాం. అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్గా నేనైతే మీకు మీ ఇంట్లో మీ కిచెన్లో ఉండే ఔషధాలని చాలా బాగా చెప్పగలం. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే తులసి చెట్టు కూడా ఇట్లాంటి వాటికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నింటినీ జాగ్రత్తలు తీసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా ముఖ్యంగా చెప్తున్న పాయింట్ ఏంటంటే దీనికి వైద్యం ఎదునిద్దంగా ఇది ఉంది అని అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు. సో మనం ఉండాల్సింది, తీసుకోవాల్సిన జాగ్రత్త అంతా ఏంటంటే ఈ వ్యాధికి దూరంగా ఉండటం, మనం ఆ వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండటం. కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ 49వ వార్డు అధ్యక్షులు బోడపాటి కిషోర్బాబు ఆధ్వర్యంలో ఆయన సత్యమణి ఉషారాణి ఇంటింటికి వెళ్లి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉషారాణి మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గత అనేక రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. కరోనా వైరస్ విపత్తు కారణంగా అనేక మంది పేద ప్రజలు జీవనోపాధి కోల్పోయి జీవిస్తున్నారు. అలాంటి వారి కోసం అందరూ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఉషారాణి కోరారు. వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో లాక్డౌన్ వల్ల ఇళ్లలో నుంచి జనం రావడం రాకపోవడం వల్ల కూరగాయలు పంచుతున్నాం. 49వ వార్డులో ఇక్కడ కూరగాయలు పంచడం జరిగింది. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బయటికి రావడం వీలు కుదరక కూరగాయలు పంచుతున్నాం. పవిత్ర వారంలో మానవాళిని పాప విముక్తులను చేయడానికి యేసుప్రభు సిలువను ఎక్కిన రోజు గుడ్ ఫ్రైడేను క్రైస్తవ సోదరులు జరుపుకుంటారు. కరోనా నేపథ్యంలో క్రైస్తవులు చర్చిలకు వెళ్లకుండా తమ గృహాల్లోనే ప్రార్థన చేసుకున్నారు. ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ మిషన్ చారిటబుల్ ఆధ్వర్యంలో పేదలకు ఈరోజు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాన్ మోహన్, నమ్రత్ కుమార్, చేతన్ సింగ్ ప్రభాత్, సంఘస్థులు రూబీ, దీవెనయ్య, మేషక్, ఇసాక్, జేమ్స్, గుండారావుపేట యూత్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇప్పుడంతా ఇంటి నుంచి ఫోటో పోవాలి. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గత కొద్ది రోజులుగా ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సంగడిగుంటలో వలస కూలీలు పేదలకు భోజన వసతిని కల్పించారు. పేదలను ఆదుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదేదో సహాయం అనేటటువంటిది కాదు, కాంగ్రెస్ పార్టీ కర్తవ్యంగా భావించి తనకు చేతనైనటువంటి అండ వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి దానిలో భాగంగా మిత్రులు
యువకులంతా కూడా ఈరోజు నియోజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మిత్రులందరూ కూడా కలిసి మరి ఆహార పొట్లాలని బిర్యానీ ప్యాకెట్ పొట్లాలని ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైనా ప్రభుత్వం కార్డులు ఉన్న వాళ్లకు లేకపోతే 1,000 రూపాయలు ఇచ్చి ముక్కుబడిగా 1,000 రూపాయలు ఇచ్చామనేటటువంటి మాట కాకుండా ప్రతి పేదవాడిని ఐడెంటిఫై చేసి బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వాడు పని లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ బస్టాండ్ రైల్వే స్టేషన్ సమీపంలోని నిరాశ్రయులకు ఏటీ అగ్రహారం యూత్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. ఖాదర్ బాషా, అజార్, కిషోర్, ముఫాజ్, ఉమార్, నాగరాజు తదితరులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వీరు తమ పాకెట్ మనీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే కరోనా నుంచి తప్పించుకోవచ్చన్నారు. గత 12 రోజుల నుంచి ఒడియా వాళ్ళకి, ఒడిశాకి, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు అందిస్తున్నాము. పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం పూట బియ్యం, రైస్ అవి పంచుతున్నాము. మాకు సహకరించిన కుటుంబ సభ్యులకు, మా యూత్ తరఫున పెద్దలందరికీ ధన్యవాదాలు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు 5 కేజీల బియ్యాన్ని మోదీ సుజనా కిట్ గా అందిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్ తెలిపారు. పొట్టి శ్రీరాములనగర్, అమరావతి రోడ్డు, అరుంధతి నగర్ మరియు భారతపేటలో సుమారు 100 మందికి ఈ మోదీ సుజనా కిట్ను అందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సుజనా చౌదరి అండగా ఉంటారని ఇచ్చిన పిలుపు మేరకు బియ్యాన్ని తాము పేద ప్రజలకు పంచామని ఆయన అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సయ్యద్ మిత్రమండలి బృందం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలో పేదలకు మజ్జిగ అరటి పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సయ్యద్ సూచించారు. స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఆకలితో అలమటిస్తున్న వారికి మా వంతు సహాయంగా, మా మిత్రమండలి యొక్క సహాయంతో ఈరోజు మేము మజ్జిగ మరియు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తుండటంతో ఇలా కొంతమంది స్పోర్టివ్గా తీసుకొని ముందుకు రావడం చాలా ఆనందదగ్గ విషయం. ప్రణాళిక తెగించి కరోనాపై పోరాడుతున్న డాక్టర్ల సస్పెన్షన్ను తొలగించాలని పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్కు రక్షణ పరికరాలను ప్రభుత్వం అందించాలని కోరారు. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్లు సీఎం జగన్ పరిస్థితి ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తప్పులు దిద్దుకోవడం లేదు, చిన్న తప్పులు చేసిన వారిని శిక్షించడంలో నిమగ్నమయ్యారని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కరోనా మహమ్మారిని ఏ రకంగా వారి వారి దేశాల నుంచి, వారి వారి రాష్ట్రాల నుంచి పారద్రోలాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ పారద్రోలే ప్రక్రియలో పాల్గొనే డాక్టర్లు కావచ్చు, మెడికల్ టీం కావచ్చు, శానిటరీ టీం కావచ్చు, ఎగ్జిక్యూటివ్ టీం దట్ ఇస్ పోలీస్ అండ్ రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి మీకు ప్రమోషన్లు ఇస్తాం, ఇంక్రిమెంట్లు ఇస్తాం, మీకు బోనస్లు ఇస్తామని చెప్పి వారిని గుడ్ హ్యూమర్లో పెట్టి ఈ కరోనా బారిన ప్రజలు పడకుండా చూస్తూ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయిందానికి కాందానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కరోనా నేపథ్యంలో డాక్టర్ రాయపాటి శైలజ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మాస్కులు, శానిటైజర్లు అరణలపేట సీఐ పి శ్రీనివాసరావుకు అందజేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో శ్రీను, సునీల్, ఫణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశం. వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కితాబు. పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై చర్యలు. రెడ్ జోన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు. ఇంటింటి సమగ్ర సర్వే, హెల్ప్ లైన్ కేంద్రాల ఏర్పాటు. ఈసీ రమేష్ కుమార్ కు ఉద్వాసన. సర్కార్ తీరును తప్పుబడుతున్న టీడీపీ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.